యస్ గైస్, చెప్పండి ఏం సంగతులు, ఏంటి విశేషాలు? అందరికి మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, నన్ను గెలిపించినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీ అందరి ఆశీర్వాదాలు, మీ అందరి సపోర్ట్, మీ అందరి ఓట్స్ కనుక నాకు పడకపోయి ఉంటే నేను గెలిచేటోని కూడా కాదు. నాకు మాట్లాడే ఓపిక కూడా లేదు. అసలు ఎట్లున్నది అంటే హాలెత్ మొత్తం ఇట్లా నూతే పడిపోయేటట్టున్నా. అంత వీక్ ఉన్నది, కొంచెం ఫీవర్ ఇష్ ఉన్నది. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్ ఫర్ సపోర్టింగ్ మీ, ఫర్ ఓటింగ్ మీ. నిజంగా స్టేజ్ మీద చెప్పిన యాజ్ ఇట్ ఈజ్ ఏంటంటే, ఒక పర్సన్ లైఫ్ మారింది మీరు అందరు ఓట్ చేయడం వల్ల. ఇంకేంది విశేషాలు? వెన్నెలవే సాంగ్ వెన్నెలవే దాటి వస్తా విరాన్న జోడి నీకు భూలోకు నా కన్ను సోకే ముందే పొద్దు తెల్లారేలోగా పంపిస్తా. థ్యాంక్ యూ సో మచ్. అడిగిరు కాబట్టి పాడుతున్నా. హాయ్ భూమిక, హాయ్ అను, హాయ్ శ్వేత, హాయ్ జషు జశ్వంత్, హాయ్ ప్రియా రెడ్డి అండ్ మిస్టర్ రెడ్డి, మోనికా, హరి బంగారం, స్పై ఫ్యాషన్ వరల్డ్, హాయ్ థ్యాంక్ యూ సో మచ్. హాయ్ రాహుల్ అన్న, మా మామ్ నేమ్ సరోజా, ఒక్కసారి మమ్మీకి నమస్తే చెప్పినా చెప్పు, సరోజా గారికి నమస్తే. అండ్ తన్మయ్ ప్రతాప్, హాయ్, నీకు 4 ఇయర్స్ నుంచి ఫ్యాన్ రాహుల్, బికాస్ ఆఫ్ యువర్ పూ బాయ్ సాంగ్, లవ్డ్ ఇట్, సింగ్ ఇట్ వన్స్ ఫర్ మీ. ఏంది థ్యాంక్ యూ అన్వీ సాయి, శివ, ఉమర్, కౌశిక్, హిట్లర్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ లాట్. సీరియస్లీ చెప్తున్నా, సింధుజాకి అచ్చిచ్చా, సింధుజా అచ్చిచ్చా, థ్యాంక్ యూ సో మచ్. ఎనీ క్వశ్చన్స్? ఏం క్వశ్చన్స్ అడగాలనుకుంటున్నారు అడగండి. హాయ్ శ్రావ్య దర్శన్, థ్యాంక్ యూ సో మచ్. ఐ రియల్లీ లవ్ టు బి యు ఆర్ సార్, ఐఎమ్ ఫ్యాన్ ఆఫ్ యువర్ ఎన్కే సాంగ్, ఎస్ థ్యాంక్ యూ సో మచ్. గాయత్రి ప్రేమరాజ్ గారు, హలో, ఫీవర్ ఎవర్ ఇవి వస్తుంటే భయ్, ఇంట్లో మస్తు ఘోరంగా వీక్ ఉండే, అసలు బయటికి రాగానే ఎప్పుడు 24 అవర్స్ మొత్తం ఏసీయే ఉంటుండే. బయటికి రాగానే కొంచెం ఇంకా వాతావరణానికి అలవాటు పండికే టైం పడుతుంది. థ్యాంక్ యూ సో మచ్. దివ్య హాయ్, పున్నుతో లైవ్ ఎప్పుడు చిచ్చా? పున్నుతో లైవ్ తొందరలోనే వస్తా. ఎస్ బిలియన్ హార్ట్స్, మీరు బిలియన్ పీపుల్ అందరు కలిసి మీ బిలియన్ హార్ట్స్ నన్ను గెలిపించినాయి ఈశ్వర్ గారు. థ్యాంక్ యూ సో మచ్. ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? ఏమైనా అడిగేటివి? ఇంట్లో మజా వచ్చిందా? ఫుల్ ఖుష్ మీరు? ఎస్ అఫ్కోర్స్, 110%. మామూలు ఖుషిలేను అసలు, అర్థమైతే లేదు పొద్దున్న నుంచి ఏం చేస్తున్నా ఇట్లా మొత్తం బ్లాంక్గా ఉన్నది. ఇంకేం సంగతులు? ఎట్లా ఉన్నారు? రాకింగ్ 8675. హాయ్ రాహుల్ ప్రియా, కంగ్రాచులేషన్స్. చరణ్ శేఠి, థ్యాంక్ యూ సో మచ్ బ్రో. సేవితా రెడ్డి గారు, ఎందుకు నవ్వుతారో అర్థమవుతలేదు మీరు. లవ్ యూ చిచ్చాస్.
రాజశేఖర్ గారు, థ్యాంక్ యూ. స్మార్ట్ పవన్ నమస్తే. శ్రావణి నమస్తే. నందిని చలసాని, చలసాని నందిని నమస్తే. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ, థ్యాంక్స్ అలాట్. అరే దూరంగా ఎంత ప్రేమిస్తున్నారని చెప్పేసి దూరం అర్థమవుతుందా? ఏం మాట్లాడాలి? చదువుతుందా, చదువుతుందా, చదువుతుందా? సో బేసికల్లీ ఏం చేస్తా అంటే, మళ్ళీ నేను ఇప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ లోపు నేను నోయలనే కలిసి లైఫ్కి వస్తాము. సో అప్పటిదాకా అప్పుడు ఇంకా కిరాక్ మాట్లాడదాం, ఎందుకంటే నాకు నోయల్ ఘోరంగా సపోర్ట్ చేసాడు బయట ఉండి. ఘోరంగా అర్థం కాలే. బోట్లు వేసినందుకు మీరందరూ పెద్ద పెద్ద తోపులు పోయి సీరియస్లీ అమ్మ చూడు. నేనైతే బొంగు కూడా అనుకోవాలి గెలుస్తా అని చెప్పేసి తెలుసా అని మొత్తానికి నన్ను గెలిపించారు. గేమ్ గురించి ఏం మాట్లాడాలి? గేమ్ గురించి కొత్తగా మాట్లాడడానికి ఏం లేదు. మీరందరు చూసిర్రు. సో థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. స్టేజ్ మీద చెప్పిన అందరికీ పాదాభివందనాలు అని చెప్పేసి నిజంగా పాదాభివందనాలు, ఎందుకంటే ఒక మంచి జీవితం ఒకేసారి ఇంత ఫేమ్, క్రేజ్, ట్రాఫీ, అది సంగతి. అందరికీ పాదాభివందనాలు. టెల్ మీ అబౌట్ వరుణ్. వరుణ్ ఈజ్ వెరీ గుడ్ యూ, సీరియస్గా చెప్తున్నాను. ఇంకా ఎట్లుంటుంది అంటే 24 గంటలు మేము ఇంటుంటాం కదా, మీరేమో గంట గంటన్నరను సంథింగ్ ఏమో చూస్తారు షో బయట. సో ఎట్లుంటుంది అంటే గంట గంటకి అంటే సిచ్యువేషన్స్ ఎట్లా, ఎమోషన్స్ ఎట్లా చేంజ్ అవుతుంటాయి అని అంటే 24 అవర్స్ ఉంటుంటాం. టాస్క్లలో ఏంటంటే చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ వస్తుండే, బట్ అంతేగాని ఈ సీజన్లో యాక్చువల్లీ నేను ఉండడం నిజంగా లక్కీ నేను, ఎందుకంటే అందరం మంచి వాళ్ళే ఉండే. సీరియస్ చెప్తున్నా, ఏంటంటే కొన్ని సిచ్యువేషన్స్ ఉండే టాస్క్లలో. ఇక మనం కంపల్సరీ గ్రూప్ టీమ్స్గా టాస్క్లు ఆడినప్పుడు డెఫినెట్లీ మనస్పర్ధలు అనేటివి వస్తుంటాయి, చిన్న చిన్న పుషింగ్స్ అవుతుంటాయి టాస్క్లలో, పుషింగ్ ఉంటాయి విషయాలు. వరుణ్ చాలా మంచివాడు, థ్యాంక్ యూ సో మచ్. మధు నాయుడు, హాయ్ అండ్ ఐ లవ్ యూ, లవ్ యూ బ్రో. గణేష్, విఆర్ ప్రౌడ్ ఆఫ్ యూ. జిందాబాద్ రాహుల్. తన్మయ్ ప్రతాప్, థ్యాంక్ యూ సో మచ్. సంజన, హలో. శ్రావ్య దర్శన్, ఏం శ్రావ్య ఇట్లా మెసేజ్లు పెడుతున్నావు? నోయలన్నా నీ పక్కన ఉన్నంత వరకు నిన్నెవరు ఏం చేయలేరు, ఆల్వేస్ చిరంజీవి గారంట. థ్యాంక్ యూ సో మచ్, ఎందుకంటే నోయలన్న కూడా ఘోరం సపోర్ట్ చేసిండ్రు బయట, అండ్ విశ్వక్ సేన కూడా ఘోరం సపోర్ట్ చేసిండు బయట ఉండి. ఆయన కూడా నా దోస్త్, పలగ్రామ దాస్ హీరో. అండ్ తరుణ్ అన్నకు కూడా చాలా థ్యాంక్స్, డైరెక్టర్ తరుణ్ అన్నకి. ఇట్లా ఒక్కొక్కరిని ఎట్లా, ఎంతమంది ఏం ఇట్లా మెన్షన్ చేయాలో కూడా అర్థమవుతలేదు. అఫీషియల్ ఇష్యూ దావత్ అంట. ఇంకా నిన్న మొన్న యాక్చువల్ నేను లైఫ్కి ఎందుకు రాలేదంటే లోపల ఉండి దిమాగ్ ఖరాబ్ అయి నేను నిజంగా దావత్ చేసుకున్నాను నేను. సో ఎట్లుండే అంటే ఫ్రస్ట్రేటెడ్ ఉండే, ఇట్లా మొత్తం ఎగ్జాస్టెడ్, ఇట్లా మొత్తం ఎగ్జాస్ట్ అయ్యి ఉండే ఎక్కువగా. సో అట్లా టెల్ అబౌట్ పున్ను. పున్ను పున్ను గురించి ఏం చెప్పాలి? అందరికీ, అందరు మీరు చూసిరు, చాలా మంచిది, చాలా స్ట్రైట్ ఫార్వర్డ్, ఘోరంగా సపోర్ట్ చేసింది పున్ను నన్ను. ఇంట్లో నిజాం చెప్తున్నా సీరియస్గా, టాస్క్లు ఆడాడి బైరిల్ కొట్టేది ఇచ్చేది, ఆడరా సక్కంగా రా హౌలే లంగా ఫుడ్డని ఘోరం సపోర్ట్ చేసింది పునర్నవి నన్ను. వాస్తవం చెప్పాలంటే వరుణ్, దీపిక, పునర్నవి కనుక లేకపోయి ఉంటే నాకు ఇంట్లో కొంచెం సపోర్ట్, వీళ్ళ ముగ్గురు సపోర్ట్ లేకపోయి ఉంటే కనుక మేబీ టాస్క్లల్లో పార్టిసిపేట్ చేయడం, చేసే విధానంలో కానీ నేను కష్టపడ్డా అంటే సగం వాళ్ళే కారణం. టైటిల్ ట్రాఫీ వచ్చిందంటే కూడా ఆ ముగ్గురు మెయిన్ రీజన్స్. నాకు ఇంట్లో ఘోరం సపోర్ట్ చేసిన ముగ్గురు కూడా, అండ్ అలీరేజా ఆడు, ఆవిడ కూడా ఘోరం సపోర్ట్ చేసిండు. వాడు డిప్లొమాటిక్ లేకుండే వాడిని, వాడు చాలా జెన్యున్గా ఉంటుండే, స్ట్రైట్ ఫార్వర్డ్ ఆన్సర్స్ ఇస్తుండే.
థ్యాంక్ యూ సో మచ్ మళ్ళీ నేను విత్ ఇన్ 1 అవర్లా నోయలన్నతో లైవ్లోకి వస్తా. ఇప్పుడు TV9 ఆఫీస్కి వెళ్తున్నా, TV9లో ఇంటర్వ్యూ ఉన్నది. సో వెళ్ళేసి TV9 ఇంటర్వ్యూకి వెళ్ళేసి మళ్ళీ నేను నోయలన్నతో లైవ్కి వస్తాను ఒక 1 1.5 అవర్లా. విలేంగే ఓపిక లేదు, ఏం తినాలని అర్థం కాదు. ఇట్లా మా ఫ్రెండ్స్తో ఉన్నా, ఫ్రెండ్స్తో ఉండి సూపులు తాగుతున్నా. మొన్న నుంచి బుక్క కూడా పెట్టుకోవాలి, ఇలా పొద్దుగాల తిన్నా నిన్న మొత్తం అయితే ఏం తినలే. ఇట్లా లేపుతానే ఉన్నా, డక్కన్ ఓపెన్ చేసాడు లేపుడు. ఎస్ వస్తా, బాయ్ అందరికీ. మళ్ళీ నోయలన్నతో వచ్చేస్తా, లైఫ్కి వస్తా, ఒక 1 1.5 అవర్లు వచ్చేస్తా. చలో, ఐ సీ యూ, థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ, లవ్ యూ. వస్తా, కన్ఫర్మ్ వస్తా. జస్ట్ 1 1.5 అవర్. హలో, మిమ్మల్ని సినీ సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం? యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. హా, అన్నట్టు ఇంకో విషయం మర్చిపోయాను, కింద ఒక గంట సింబల్ ఉంటుంది, దాన్ని లాగి బట్టి ఒక్కటి కొట్టండి.